వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం సింగిడీ వన్లో ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి సంగం లక్ష్మీభాయి ఈమె స్వాతంత్ర సమరయోధురాలిగా సంఘసేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది ఈమె హైదరాబాద్లో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్ గా తెలుగు పండితురాలుగా పనిచేసింది గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన ప్రథమ తెలంగాణ మహిళగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలంగాణ ప్రాంతంలో వినోబాబావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా కూడా పనిచేసింది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం వరకు అంటే పదిహేను సంవత్సరాలు లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించింది సంఘం లక్ష్మీబాయి జీవితకాలం ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఇప్పుడు పాఠ్య భాగ వివరాలు తెలుసుకుందాం ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన విశేషాలన్నీ కూడా ఒక గ్రంథంగా రాస్తే అంటే ఒక పుస్తకంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు ఆనాటి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి అంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది ప్రస్తుత పాఠ్యాంశం సంఘం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఒక్కడిని బాగుంటే చాలు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం రోజు రోజుకే పెరిగిపోతుంది సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైపోయింది త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు సామాజిక బాధ్యతతో నైతికతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠంలోకి ప్రవేశించే ముందు సంఘం లక్ష్మీబాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం సంఘం లక్ష్మీబాయి చిన్నతనంలో తల్లిని వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీభాయి నిరాశపడలేదు తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలకు వచ్చి చదువుకున్నది స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగం లక్ష్మీబాయి తన జీవిత విశేషాలు తాను చూసిన స్వాతంత్రోద్యమాన్ని కళ్లకు కట్టినట్లుగా మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాశారు ఆనాటి స్వాతంత్రోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం సంగం లక్ష్మీబాయి తన జీవితంలో జరిగిన సంఘటనలు ఈ విధంగా మనకు తెలియజేస్తుంది ఈనాడు దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా మనకెందుకు ఈ గొడవలు అనే నిర్లిప్త ఏమి మాట్లాడితే ఏమొస్తుందో అనే భయము ఎప్పుడూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే కాఠిన్యము పేరుకుపోయి ప్రజలు తాము తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం చూస్తూ ఉంటే ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్ర సిద్ధి కోసం సంతోషంగా ఉరికంబాలెక్కిన వ్యక్తుల గాథలు నిజమా కల అనే విభ్రాంతి కలుగుతూ ఉంటుంది నిర్లిప్త అంటే దేనిని పట్టించుకోకుండా ఉండడం అనే అర్థం ఇంకా తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం అంటే అర్థం ఈ రోజుల్లో మనుషులు దేశంలో రాష్ట్రంలో లేక తమ గ్రామంలో కూడా ఏం జరిగినా పట్టించుకోకుండా ఏం జరిగినా చూస్తూ ఉంటారు ఆ సంఘటన ప్రభావం తమపై పడినప్పుడే మనుషులు శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే ప్రతి విషయాన్ని తమ చుట్టూ గిరిగీసుకొని తనకు తమ వారికి వారు పరిమితం అవుతున్నారని అర్థం ఇందులో వచ్చిన కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం జీవితాహులకు అంటే ప్రాణాలను అర్పించినందుకు కడలి అంటే సముద్రం ఘోషించాను అరిచాను మాతృదేశ శృంఖలాలు దేశపు సంఖ్యలను వీరవాహిని వీర అలగా కెరటంగా స్వానుభవం స్వంత అనుభవంతో నిర్లిప్తంగా పట్టించుకోకుండా నిర్వీర్యత అంటే పౌరుషం లేకుండా సహాయ నిరాకరణం అంటే సహాయం చేయడానికి అంగీకరించకపోవడం భ్రాంతి అంటే భ్రమపడడం అని అర్థం అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణం తప్ప మాకు స్వతంత్ర పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు కానీ మానవుడికి అంటే మనిషికి ప్రతీకార వాంచ సహజం అనుకుంటాను అంటే ఎదురు దెబ్బ తీయాలనే కోరిక మేమంతా అహింసావాదులమైన సహాయ నిరాకరణోద్యమం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ సంఘం వారి చర్యలు కొన్ని మాకు అద్భుతంగా ఆశ్చర్యంగా తోచేవి విప్లవకారులు దేశభక్తులే వారి ఉద్యమము స్వాతంత్ర సిద్ధి కోసమే కానీ విధానాలు మాత్రం వేరుగా ఉండేవి విధానాలు వేరైనంత మాత్రాన వారిని మేము గౌరవించకుండా ఉండలేకపోయేవాళ్ళము అట్లాగని మా అహింస శాంతియుత విధానాల మీద మాకు చిన్న చూపు లేదు కానీ ఆ రోజుల్లో సుఖదేవ్ భగత్ సింగ్లకు ఉరిశిక్ష పడుతుందేమోనని దేశంలో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేవారు అంటే భయపడిపోయేవారు వైస్రాయి మీద బాంబు పేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవర్గా బ్రిటిష్ వారికి విప్లవ సంఘం సమాచారం అంతా చెప్పాడు భగవత్ చందర్ భగత్ సింగ్ ఇంద్రపాల్ కలిసి చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు భగవత్ చందర్ ప్రోద్బలం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి మీద బాంబు పేల్చాడు దురదృష్టవశాత్తు అది తప్పిపోయింది భగత్ సింగ్ సుఖదేవులు జైల్లో ఉండగా వాళ్ళని తప్పించాలని భగవత్ చందర్ ఇంద్రపాల్ ఇద్దరు కూడా శతవిధాలుగా ప్రయత్నించారు శతవిధాలుగా అంటే అన్ని రకాలుగా ప్రయత్నించారు కానీ విఫలులయ్యారు అంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అర్థం భగవత్ చందర్ ఏమనుకున్నాడంటే ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగా పేలుతాయో లేదో పరీక్ష చేయాలని బాంబునొక దానిని తీసుకుని నిర్జన ప్రదేశానికి వెళ్లే సమయంలో అంటే మనుష్యులెవరూ లేని చోటికి తీసుకువెళ్ళాడు దారిలోనే ఆ బాంబు పేలి భగవత్ చందర్ మరణించాడు సుఖదేవ్ భగత్ సింగ్లు అరెస్ట్ అయ్యారు ఇంద్రపాల్ అప్రూవర్గా మారాడు భగవత్ చందర్ భార్య దుర్గాదేవి మరికొందరు స్త్రీలు కూడా ఈ విప్లవ సంఘ సభ్యులుగా నమోదయ్యారు అప్రూవర్గా ఇంద్రపాల్ బయటపెట్టిన విషయాలు మాలో ఉడుకునెత్తురు ప్రవహించేలా చేసిందంటే నమ్మండి ఆ రోజుల్లో ఆవేశం అలాంటిది ఇటువంటి వార్తలు విన్నప్పుడు చదివినప్పుడు దుర్గాభాయి జైలు నుంచి విడుదలయ్యాక స్వాతంత్ర సిద్ధికి మేమంతా ఏం చేయాలో పథకాలు వేస్తూ ఉండేది ఆ ఆవేశం పట్టలేక జైలులో అప్పటికప్పుడు ఏదో ఒక అల్లరి ఉప్పెనెలా సాగించేవాళ్లం విప్లవ సంఘం వారి చర్యలు ఈ విధంగా విషాదాంతం కావటం మాట అటుంచి ఇంతకంటే ఘోరమైన దారుణాలు ఎన్నో ప్రతినిత్యం వార్తాపత్రికల్లో వస్తుండేవి ఇప్పుడు బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సాగుతూ ఉన్న రోజుల్లో ఒక వ్యాపారి ఎవరు నాకు అడ్డం వస్తారో రండి చూద్దాం అని సవాలు చేస్తూ విదేశీ వస్త్రాలను ఒక కారులో వేసుకుని అమ్మకానికి బయలుదేరాడు కాంగ్రెస్ సత్యాగ్రహులు అతనిని ఆ ప్రయత్నం విరమించుకోమని ప్రాధేయపడ్డారు కానీ అతను వినలేదు వెంటనే ఒక యువకుడు నీవా బట్టలు అమ్మదలుచుకుంటే నా మీదుగా వెళ్ళి అమ్ముకొమ్మని కారుకి అడ్డంగా పడుకున్నాడు ఆ వ్యాపారి బెదరలేదు నిజంగానే ఆ యువకుడి మీదుగా కారు పోనిచ్చాడు ఆ యువకుణ్ణి హాస్పిటల్లో చేర్పించారు నాలుగు గంటల పాటు గిజగిజ తన్నుకొని అతను ప్రాణం విడిచాడు అందరూ ఆ వ్యాపారి చర్యకు స్తంభించిపోయారు స్తంభించిపోవడం అంటే స్తంభాల్లా నిలబడిపోవడం యువకుడి మరణానికి పరితప్పించిపోయారు కారు నా మీదుగా పోనివ్వమంటే అంత పని చేసిన వ్యాపారికి ప్రభుత్వపు అండదండలు బాగా ఉన్నాయని అందుకే అతడంత విచ్చలివిడిగా దారుణానికి పాల్పడ్డాడని ఆ తర్వాత తెలిసి వచ్చింది ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు ఆ మర్నాడు ఆ యువకుడిపై కారు నడిచిన చోట గంధ పుష్పాతలు చల్లి ప్రజలు వీరావేశంతో జేజేలు కొడుతూ ఉంటే కనీసం తమ సాటి సోదరుడి దుర్మరణానికి సానుభూతి చూపే అవకాశమైన ప్రజలకు ఇవ్వకుండా పోలీసులు గుంపుల్ని చేసి లాఠీ ఛార్జీ చేశారు కొంతమందిని అరెస్టు చేశారు స్త్రీలు కూడా పికెటింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు పికెటింగ్ అంటే పోలీసులు రాకుండా అడ్డుకోవడం వారు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక వరుసగా నిలబడి మొండిగా పోలీసు వారికి ఎదురు తిరిగి నిలబడ్డారు ఆ శ్రేణిని విడదీయడం పోలీసుల తరం కూడా కాలేదు శ్రేణి అంటే వరుస వరుస క్రమంలో నిలబడ్డ స్త్రీలను విడదీయడం పోలీసుల వల్ల కూడా కాలేదు మూర్షాబాద్ జైలులో మణిలాల్ సేన్ అనే పదిహేడు సంవత్సరాల బాలుడు అరవై రోజులు నిరసన వ్రతం చేసి అశువులు కోల్పోయాడు అశువులు అంటే ప్రాణాలు జైలులో రాజకీయ ఖైదీలకు ఇచ్చినంత ఇచ్చినంతకాలం తాను భుజింపనని జతీంద్రనాథ్ మతం అవలంబించి నిరసన వ్రతం సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడే లేకపోయాడు పార్లమెంటులో ఇతని మరణ వార్త బాంబు పేలినట్లు పేలి పాలకుల్ని గడగడలాడించింది కానీ ఎంతసేపు ఎందరో వీరుల మరణాలు కదిలించలేని బ్రిటిష్ వారి కర్కస హృదయాల్ని ఒక పదిహేడు సంవత్సరాల బాలకుడి మరణం కదిలించగలదా అది అతని తల్లికి స్వదేశీయులకు మాత్రమే రంపపు కోత అయింది రంపపు కోత అంటే రంపంతో కోసినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అలా బాధపడడం అని అర్థం జైళ్లలో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నెహ్రూ సయ్యద్ అహ్మద్ నిరసన వ్రతం పోనారు దేశంలో ఎక్కడ చూసిన అరెస్టులు ఛార్జీలు అత్యాచారాలు ప్రబలిపోయాయి ప్రభుత్వం శిక్షించిన కొద్దీ పికెటింగ్లు నిరసన వ్రతాలు ఊరేగింపులు అధికతరమై దేశం అట్లుడికినట్టుడికిపోతూ ఉండేది సంఘం లక్ష్మీబాయికి ఈ వార్తలు చదువుతున్నంతసేపు బ్రిటిష్ వారు పచ్చినెత్తురు తాగే కిరాతకులుగా కనిపించేవారు ఈనాడు మనలో కొందరు స్వాతంత్రం వచ్చాక దేశం అధోగతి పాలవుతోంది బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడే బాగుండేది అని నిట్టూర్చడం వింటూ ఉంటాం సమాజం వ్యాధిగ్రస్తమైపోయిందని సంగన్ లక్ష్మీబాయి ఎందుకందంటే ఒక వర్తక సంఘానికి మన స్వదేశ రాజులు రాజ్యాన్ని దారాదత్తం చేసినప్పుడు దేశ సంపదలన్నీ వారు కొల్లగొట్టి దేశీయులను బానిసల్లా అనాగరికుల్లా పరిగణిస్తూ మన సంపదలో మనకింత భిక్షం పెట్టినట్టుగా దడపా ఏవో వసతులు నూటికి కోటికి ఒకటి కల్పిస్తూ ఉంటే మన గ్రామాలు గ్రామీణులు ప్రపంచం మారినా ఇంకా అజ్ఞానంలో మగ్గుతున్నారని దారిద్ర్యానికి భారతదేశం పెట్టింది పేరని ప్రపంచ దేశాలు అంటూ ఉంటే నేను నా దేశం అని భావించే ఏ దేశభక్తుడి గుండెలు మండవు స్వతంత్రం వచ్చాక కూడా మన సమాజం వ్యాధిగ్రస్తమైపోయిందంటే దానికి వ్యక్తులు బాధ్యులు కాని స్వాతంత్ర సిద్ధి కారణం కాదని సంఘం లక్ష్మీబాయి యొక్క ఉద్దేశం రాజ్యం సుభిక్షంగా చల్లని పాలనలో ఉంటే మనిషి తన కుటుంబం తాను తన జీవితం గురించి స్థిమితంగా ఆలోచించగలడు కృషి చేయగలడు కూడా కానీ దేశం సుభిక్షంగా లేక రాజ్యంలో స్వదేశీయులే హింసాకాండకు అవమానాలకు గురి అవుతుంటే అప్పుడు ప్రతి వ్యక్తి గుండెల్లోనూ అగ్ని రగులుతుంది అలా రగలకపోతే అలాంటి వ్యక్తి మనిషి కాదని లక్ష్మీభాయి అంది మన పెద్దల యొక్క చాకచక్యం గురించి లక్ష్మీభాయి ఈ విధంగా చెప్పారు ఆ రోజుల్లో మన భారతీయులు పాముల్ని వృక్షాల్ని పూజించటం హారిబుల్ అని విదేశీయులు తమ గ్రంథాలలో వ్రాస్తూ ఉంటే గోచీలు పెట్టుకుని భూములు దున్నుతున్నారని కట్టుగుడ్డలేని నిరుపేదలంటూ పరిహసిస్తూ ఉంటే భారతీయులు కూడా లజ్జాకరంగా భావించేవాళ్ళు లజ్జ అంటే సిగ్గుగా భావించేవాళ్ళు కానీ పాము కాలగమ్యాలకు సంకేతమని సంకేతము అంటే అర్థం గుర్తు అస్వస్థ వృక్షం సృష్టి అస్వస్థ వృక్షం అంటే రావి చెట్టు స్థితి లయకు సూచకమని ఉష్ణదేశం కనుక బట్టలు ఎంత తక్కువగా కడితే అంత ఆరోగ్యమని అర్థమయ్యేలా చెప్పగల గుండె ధైర్యం ఎవరికి ఉంది భారతీయులకి అప్పుడు అయితే పిల్లలకు బట్టలు ఎంత తక్కువగా తొడిగితే అంత మంచిదని మట్టి తినకుండా ఒక కంట కనిపెడుతూ పిల్లల్ని పెద్దలు మట్టిలో ఎంత ఆడనిస్తే అంత నరాల పుష్టి అని నిపుణులైన వైద్యులు ఈనాడు చెబుతూ ఉంటే మనం ఆశ్చర్యంగా వింటూ ఉంటాం నిపుణులు అంటే నేర్పరితనం కలిగి ఉన్న డాక్టరు కానీ ప్రకృతికి ప్రాణికి నడుమగల ఈ అనుబంధం నడుమ అంటే మధ్య ఉన్న అనుబంధం ఏనాడో మన పెద్దలు విప్పి చెప్పి ఆరోగ్య సూత్రాలను ఆధ్యాత్మిక భావనలను ఆధ్యాత్మికత అంటే భగవంతుని ఎందు భక్తి కలిగి ఉండడం మానవుని దైనందిన జీవితంలో కుప్పించి వదిలేసి వాటి కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ లేకుండా అంటే కాలాన్ని వృధా చేయకుండా అని అర్థం ఈ పెద్దలు చెప్పిన మాటలు ఎంతమందికి తెలుసు అంటే చాలామందికి తెలీదు అని అర్థం అయితే పాశ్చాత్యమంతా నాగరికతేనని ప్రాచ్యమంతా అప్రాచ్యమేనని ప్రాచ్యులే పరాన్న భుక్కులైతే ఇక పరిపాలనలో చాందసాచారాల్లో పడి దిక్కు కానుక ఉన్న వారికి దిక్కేమిటి అందుకే ఈ స్వాతంత్ర సమరం ప్రారంభమైందని లక్ష్మీబాయి అన్నారు ప్రాచ్యులు అంటే అర్థం తూర్పు దేశస్థులు పాశ్చాత్య దేశాలు అంటే ఇతర దేశాలు అని అర్థం బాధ్యతాయుత ప్రవర్తనకు కర్తవ్య పాలనకు కూడా మనకు స్వతంత్రం లభించింది అంటే ఏంటో తెలుసుకుందాం దురదృష్టమో లేక దూరదృష్టిలోపమో కానీ ఈ స్వాతంత్ర సిద్ధి మనకి ఈనాడు అంత సంతోషాస్పదంగా లేదు సంతోషాస్పదము అంటే మనకి అంత సంతోషం కలిగించట్లేదని అర్థం స్వాతంత్రం కేవలం హక్కుల సంరక్షణార్థమే కాని బాధ్యతాయుత ప్రవర్తనకు కర్తవ్య పాలనకు స్ఫురణ కొరవడమే ఈనాటి దుస్థితికి హేతువు హేతువు అంటే కారణం రాజకీయంగా పురికొల్పగలిగినంతగా ఏ నాయకుడు సాంఘిక నైతిక బాధ్యతలను ప్రజలలో ప్రేరేపించలేకపోతున్నాడు ఎందువలనంటే ఆ నాయకులకు సాంఘిక నైతిక విలువలు లేకపోవటం మాట అటుంచి ప్రజలు కూడా స్వార్థపరులై దేశక్షేమం అంటే కేవలం తమ ఒక్కరి బాగే బాగుగా భావించటం వారిలో సాంఘిక బాధ్యత లోపించడం శోచనీయమైన అంశంగా తయారైంది అలా కాకుండా స్వాతంత్రం మనకు కొన్ని హక్కులను తెచ్చిపెట్టింది ఆ హక్కులతో పాటు మనం బాధ్యతతో ప్రవర్తించాలి అలాగే మన కర్తవ్యాన్ని మనం చక్కగా నెరవేర్చాలి స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు తిరగడం కాదు మనం హక్కులను పొందినట్లే మనపై బాధ్యత కర్తవ్యం కూడా ఉంటాయని నా అభిప్రాయమని సంగం లక్ష్మీభాయి మనకు తెలియజేశారు